జీఎడెవెల్లి గ్రామంలోని నిరుపేదలైన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల భూములు 1990లో ఎస్ఎల్బీసీ ఇరిగేషన్ వారు కాల్వ కట్ట మట్టి గురించి 45 ఎకరాల భూమిని నిరక్షరాస్యులైన రైతులకి మాయమాటలు చెప్పి తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ను న్యాయం చేయాల్సిందిగా కోరారు. పట్టి తీసిన భూములను లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి చదును చేసి వ్యవసాయమే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నామని వారు ఆయనతో అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూముల క్రయ విక్రయాల పట్టా మార్పిడి జరిగాయని, ప్రభుత్వ పథకాలైన రైతు బంధు, క్రాప్ లోన్ కూడా తీసుకున్నామని ఆయనకు వివరించారు. 2021 సంవత్సరంలో ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి ఈ భూమి రెవెన్యూ పరిధిలోకి వస్తుందని, ఈ భూమితో బాధితులకు ఎలాంటి సంబంధం లేదని బలవంతంగా తమను అరెస్ట్ చేసి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వారు శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన బాధితులకు భరోసా కల్పిస్తూ గ్రామంలోని భూములను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. జాతీయ బీసీ కమిషన్ బోర్డు మెంబర్ తల్లోజు ఆచారి ఈ విషయం తీసుకువెళ్లి బాధితులకు తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భిక్షం, కనకయ్య, రెహమాన్, ప్రవీణ్రావు, భిక్షమాచారి, గోపి, ముత్యం, శ్రీనివాస్, యాదయ్య, భిక్షం తదితరులు పాల్గొన్నారు. మరి రైతులు కూడా ఈ యొక్క భూమి ఇస్తే కాలు వస్తే నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే ఇలా బతుకులు బాగుపడతాయి, పొలం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పేసి నమ్మకం తోటి ఆ రోజు ఇస్తే ఈరోజు మరి ఈ గత 20 సంవత్సరాలుగా కబ్జా మీద వీళ్ళే ఉన్నారు. అదేవిధంగా పాస్ పుస్తకాలు కూడా వచ్చినటువంటి సమయంలో ఈ భూమి మాదే అన్నటువంటి భరోసాతోటి ఇన్ని రోజులు బతుకుతున్నటువంటి ఈ యొక్క రజకుల పైన ఈ ప్రభుత్వం ఏమాత్రం దయ లేకుండా ఈ భూమిని ఇలా రెవెన్యూ వాళ్ళు స్వాధీనం చేసుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇలా బీసీలను ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి చిన్న చిన్న కులాలను ఆదుకుంటామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి రజకులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు పట్టించుకుంటలేదనేది కూడా అడుగుతా ఉన్నాం. ఏమాత్రం ఈ యొక్క బీసీల మీద ప్రేమ ఉంటా స్థానిక శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ దీన్ని అడ్డుకోవాలా, ఏదన్నా సాంకేతికమైనటువంటి సమస్యలుంటే న్యాయపరంగా వాళ్లకు ఏదైతే ఎస్ఎల్బిసి అధికారులకు వాళ్ళ కాంపెన్సేషన్ వాళ్ళ రిటర్న్ ఇచ్చైనా ఈ భూమిని రెవెన్యూ అధికారులు తీసుకొని వీళ్లకు మళ్ళా అధికారికంగా భూములు బదలాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్కు నిధులున్నాయి, ఆ కార్పొరేషన్ ద్వారా ఈ భూములని కొని మళ్ళీ కూడా వీళ్లకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరికి కూడా ఒక ఎకరం భూమి లేదు, ఉన్న భూమి వల్ల ఇదే భూమి, ఇది లేకుంటే ఒక ఎకరం కూడా లేదు. మరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వీధిన పడే పరిస్థితి ఉంది, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్న ఈ భూముల మీద ఆశతోటే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా రోడ్డు మీద పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఆదుకోవాలా, భూమి లేనటువంటి నిరుపేదలకు ఈ భూమి ఇప్పుడైనా అధికారికంగా మరి వాళ్లకు మరి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. లేనట్లయితే తప్పకుండా బీజేపీ ఈ పేదల పక్షాన ఉంటుంది. ఈ యొక్క బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే బీసీ కమిషన్ ఉందో మన రాష్ట్రం నుండి ఉన్నటువంటి ఆచార్య గారు కమిషన్ సభ్యుడి గారికి ఈ సమస్యను మేము దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా బీసీ కమిషన్ ఇక్కడికి రప్పించైనా వీళ్ళకి న్యాయం చేసి ఈ యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని అడ్డుకుంటాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వీళ్ళ పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.